Hi friends, welcome back to our channel Vivestans. Friends, ee video lo Radhe Shyam movie review alage US review telusukundam. Okay friends, let's check on the video lo keldam. Prabhas, Pooja, Hegde, Jagapati Babu, Satyaraj, Sachin, Vakisri, Tanitaru natincharu. Darshakatvam K Radha Krishna, photography Manoj Paramahamsa, editing Kotagiri Venkateswar Rao, sangeetam Justin Prabhakaran, nirmatalu భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్. హాలీవుడ్ మేకర్స్ కూడా షాక్ అయ్యేలా భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందించారు ప్రభాస్ సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా ఫస్ట్ యుఎస్ రివ్యూ చూస్తే ఇతర దేశాలలో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. సినిమా చూసిన ప్రేక్షకులు విజయ్తో కేకలతో ఊగిపోతున్నారు. ప్రేక్షకులు ఎక్కువ మంది పంచుకున్న అభిప్రాయం ప్రకారం రాధేశ్యామ్ ప్రపంచ స్థాయి సినిమా అని. సింపుల్ గా చెప్పాలి అంటే రాధేశ్యామ్ హాలీవుడ్ రేంజ్ సినిమా అని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. విక్రమాదిత్యగా ప్రభాస్ లండన్లో ఫేమస్ పామిస్ట్. విక్రమాదిత్య భారత్లో పుట్టిన చిన్నతనంలోనే ఫ్యామిలీతో లండన్ వెళ్లాల్సి వచ్చింది. అయితే అతనికి జాతకం చెప్పటం చిన్నతనం నుంచి ఉన్న అలవాటు. ఆ అలవాటు కారణంగానే విక్రమాదిత్య లండన్లో బాగా ఫేమస్ అవుతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిమాణాల మధ్య విక్రమాదిత్య ప్రేరణ అంటే పూజ హెగ్డేను చూసి ప్రేమలో పడ్డాడు. మరి ఆమె ప్రేమను గెలుచుకోవడానికి విక్రమాదిత్య ఏం చేశాడు, అసలు వీరి ప్రేమలో వచ్చిన సమస్య ఏమిటి, వీరి ప్రేమకు పరమహంస పాత్రలో నటించిన కృష్ణంరాజు ఎలా ఉపయోగపడ్డాడు, అసలు 160 మంది ప్యాసింజర్లతో రోమ్కి బయలుదేరిన ట్రైన్కి విక్రమాదిత్య ప్రేరణ ప్రేమకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ. నటి నటుల విషయానికి వస్తే ముందుగా ప్రభాస్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. దాంతో రాధేశ్యామ్పై అంచనాలు రెట్టింపయ్యాయి. రెబల్ స్టార్ ఈ సినిమా కోసం తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు. మాచో వారియర్ లుక్ నుంచి స్టైలిష్ లవర్ బాయ్ లుక్కి ప్రభాస్ మారిన విధానం, ఆ లుక్ కోసం ప్రభాస్ పడిన కష్టం గురించి మెచ్చుకోవాల్సిందే. మొత్తానికి ప్రభాస్ రాధేశ్యామ్కి తన తరపున చేయగలిగినంత హెల్ప్ చేశాడు. ఇక పూజ హెగ్డే కూడా ప్రేరణ పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఉన్న లార్జ్ స్టార్ కాస్ట్కి వాళ్ళకి తగ్గ రేంజ్కి క్యాలిబర్ నిలబెట్టుకునే పాత్రలో అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీక్వెల్స్ అలాగే విజువల్స్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉన్నాయి. ప్రభాస్ పూజ హెగ్డేల కెమిస్ట్రీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఇక కథ విషయానికి, ఇది ఒక యూనిక్ సబ్జెక్ట్. అలాగే ఎమోషనల్గా సాగే ఈ సినిమా క్లైమాక్స్ వండర్. ఈ క్లైమాక్స్ను ముందే ఏ ప్రేక్షకుడు ఊహించలేడు. అసలు ఊహించని రీతిలో క్లైమాక్స్ను డిజైన్ చేయటం నిజంగా గొప్ప విషయమే. అలాగే సెకండ్ హాఫ్లో ప్రభాస్ డ్రెస్సింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. క్లాస్లో అలాగే స్టైల్లో ప్రభాస్ను బీట్ చేసేవారు ఎవరూ లేరు. ప్రభాస్ మరోసారి ఘనంగా నిరూపించుకున్నాడు. మొత్తం మీద ఈ చిత్రం క్లాసిక్ స్టైల్, థ్రిల్లింగ్, మిస్టరీ అండ్ రొమాంటిక్గా సాగుతూ రాధేశ్యామ్ అద్భుతం చేసింది. సాంకేతికంగా ఈ సినిమా మాస్టర్ పిన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో అదిరిపోయాయి. తెలుగు తెరపై ఇలాంటి ఎమోషనల్ లవ్ యాక్షన్ సీన్స్ ఇప్పటి వరకు చూడలేదు. ఇక ఈ సినిమా ముగింపు తెలుగులో ఊహించుకోవటం చాలా కష్టమే. అందుకే ఊహను నిజం చేసింది రాధేశ్యామ్. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా సూపర్. డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.